ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. మిత్రులకి అందరికీ నా నమస్తే. ముఖ్యంగా 25 సినిమాలు, ప్రతి సినిమా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నన్ను ఆదరించి ఇప్పటి వరకు ఒకే తరగతి చూసిన ప్రెస్ రిపోర్టర్స్, ప్రెస్ మిత్రులకి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఒక అందమైన విషయం ఏమంటే, స్టేజ్కి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్కరు డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రైట్ సినిమాలు ఎలా తెలుగు మాట్లాడతారో అలాగే అందరూ మాట్లాడారు, ఇతను మాత్రం తప్ప, లింగుస్వామి. కానీ నాకు నచ్చిన విషయం వచ్చి, వచ్చిన తెలుగు తెలియని తెలుగు కంటే వచ్చిన తెలుగుతో మాట్లాడాలనే ప్రయత్నంతో ఆయన నిజంగా ఆయన ధైర్యం, ఆ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సంతోషించాలి. ఎందుకంటే మా నాన్నగారు ప్రతిసారి చెప్తారు, నువ్వు ప్రతిసారి తెలుగులో మాట్లాడేటప్పుడే నాకు చాలా ఒక హ్యాపీగా ఉంటుంది స్టేజ్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మా తెలుగు కూడా చెన్నైలో వచ్చి సీకరంగా రండి అని చెప్తాం, ఇంట్లో తొందరగా రండి అని చెప్పాం. తమిళ్ తెలుగు రెండు కలిపి మాట్లాడతాం. కానీ ఒక్కొక్కసారి ఇక్కడ నా సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు నేను మాట్లాడే తెలుగు చూసి ఆనందిస్తారు అమ్మ నాన్న. 1 వచ్చి 13 సంవత్సరాల ముందు 2004 రిలీజ్ అయ్యి 2005 రిలీజ్ అయినప్పుడు అది ఒకే ఒక విషయం గుర్తొస్తుంది మా నాన్నగారు. ఎందుకంటే నాన్నగారు వచ్చి ఆ సినిమా తమిళ్లో హిట్ అయినప్పుడు పెద్ద పెద్ద కాంబినేషన్లు, హరికృష్ణ గారు, జూనియర్ NTR, రామ్ చరణ్, ఎన్నో మంది కాంబినేషన్లు మాట్లాడుకుంటూ చాలామంది డైరెక్టర్స్ వచ్చి నాన్నగారిని అడిగారు రైట్స్. కానీ ఆయన వచ్చి, కుదరదు, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నాకు ఇలాంటి సినిమా దొరకదు నా కొడుక్కి, నేను నా కొడుకుని ఆంధ్రాలో కూడా నేను ఒక హీరోగా నిలబడతాను అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఇవాళ మీ ముందు 25 సినిమాలు అయిన తర్వాత నేను మీ ముందు ఒక డబుల్ లాంగ్వేజ్ హీరోగా నిలబడుతున్నాను. ఆయన ప్రయత్నమే, ఆయన నా అన్నయ్య చేసిన ప్రతి సినిమాలో కష్టాలు పడి ఆ ప్రయత్నం చేసిన వల్ల ఇవాళ మీ ముందు నిలబడుతున్నాను. ఇవాళ 13 సంవత్సరాల తర్వాత 1 పార్ట్2 ఆ సినిమా ద్వారా మిమ్మల్ని కలుస్తున్నాను. ఇది నాకు నచ్చిన సినిమా. 2వ సినిమాలోనే చాలామంది హీరోలు ఎక్కువ ఆలోచిస్తారు యాక్షన్ హీరో ఎలాగైనా అయిపోవాలి, యాక్షన్ హీరో అవ్వాలని. కానీ కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. నాకు కుదిరింది, ఆ షార్ట్ పీరియడ్లో కుదిరింది కారణం వచ్చి లింగుస్వామి నమ్మి ఇచ్చాడు ఆ పాత్రం, ఆ బాలు అనే పాత్రం. అది పెద్దగా నాకు గెలిపించింది. ఆ తర్వాత తిరిగే లేదని చెప్తారు కదా, అలా కంటిన్యూస్గా సినిమాలు బాగా ఆడింది. తెలుగు ప్రేక్షకులు లింగుస్వామి చెప్పినట్టు, పెద్ద సినిమా, చిన్న సినిమా, కొత్త హీరో, పెద్ద హీరో, ఈ ఇంటి నుంచి వచ్చిన అబ్బాయి, అలా అయ్యే కాకుండా సినిమా బాగుంటే అది వేరే లెవెల్గా ఉంటుంది వాళ్ళ ఆదరణ. నేను ప్రతిసారి అది ఆ గుర్తింపుతోనే నేను కొత్త కొత్త సినిమాలతో నేను తెలుగులో రిలీజ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సినిమా అభిమన్యుడు వచ్చి ఆ కంటెంట్ నమ్మి మేము చేసాం. సో ఆ కంటెంట్ వచ్చి పెద్దగా విజయం సాధించింది అండ్ ఇట్ గేవ్ మీ అగైన్ వన్ బిగ్ బూస్ట్. సో ఈ సినిమా 18వ తారీఖు పందెంకోడి ఫెస్టివల్కి ఎందుకు రావాలి అని చాలామంది అడుగుతారు. ఈ సినిమాలో ఆ థీమే వచ్చి జాతర. ఆ జాతరలో 7 రోజుల్లో జరిగిన విషయాలే ఈ సినిమాలో స్క్రీన్ ప్లేగా పండుతుంది. సో ఈ సినిమా ఒక ఫెస్టివల్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది, ఫ్యామిలీస్ అందరూ చూసినప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక 3 నెలలకు ముందుమే క్రితమే మేము 18th కన్ఫర్మ్ చేసాం. దాని తగినట్టు బ్యాక్వర్డ్గా పనిచేసి దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ టు గెట్ ద ఫిల్మ్ రెడీ. నా మిత్రుడు యువన్ శంకర్ రాజాకి నిజంగా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఒక హీరోకి ఫైట్ కానీ సాంగ్ కానీ
అన్ని విధంగా ఒక పల్లెటూరులో ఉన్న ఇల్లు కూడా పోయి వెళ్ళి చేరాలంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. ఆ విధంగా యువన్ శంకర్ రాజా నాకు ప్రతి సినిమాలో ఒక సూపర్ ఒక థీమ్ మ్యూజిక్ కానీ సాంగ్లు కానీ ఇచ్చాడు. అండ్ మేము మనం గాడ్ ఫాదర్ సినిమా చూసినప్పుడు ఒక గుర్తు, మేము చూసినప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూసినప్పుడు అలాంటి ఫ్యామిలీలో మనం ఉంటే బాగుంటుంది, ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, ఒక్కొక్క పార్ట్గా వెళ్తుంటే అలాగే నాకు ఈ సినిమా కుదిరింది. అంటే ఆ షూటింగ్ స్పాట్ వెళ్ళిన వెంటనే నా పక్కన రాజకీయ ఆటోమేటిక్గా చూస్తేనే మా నాన్నగారులాగా తలుచుకుంటాను. ప్రతి క్యారెక్టర్ పక్కన ఉన్నప్పుడు అందరూ వచ్చి ఒక ఫ్యామిలీగా, అది ఆటోమేటిక్గా డైరెక్టర్ చెప్పాల్సిన కూడా అవసరం లేదు. ఆ పాత్ర పేరు ఏం చేయాలనేది ఆటోమేటిక్గా ఒక ఫ్యామిలీ మధ్యలో ఎవరికి మర్యాద ఇవ్వాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఎలా నడవాలనేది ఆటోమేటిక్గా ఈ సినిమాలో పండింది. సో ఇట్ వాజ్ రియలీ నైస్ టు హ్యావ్ కమ్ బ్యాక్. అందరూ 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసినప్పుడు నేను మాత్రం కాదు ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. దే హ్యావ్ బిన్ ద సేమ్ అండ్ దిస్ కమ్స్ ఆఫ్టర్ 7 ఇయర్స్. ఈ అదే చాలామంది అడుగుతారు, నాకే దానికి జవాబు లేదు. ఎలా ఇప్పుడు కూడా మిత్రుడు అడిగారు, ఎలా 13 ఇయర్స్ తర్వాత అలాగే ఉన్నావు ఇట్స్ ద సేమ్ని. ప్రతిరోజు ఎవరికైనా తెలియని వ్యక్తికి ఏదో విధంగా హెల్ప్ చేస్తే ఐ థింక్ ఆటోమేటిక్గా అలాగే ఉంటాం అనుకుంటాను. ఫ్రమ్ ద ఈ సినిమా మధు గారు వచ్చి ఇస్ రిలీజింగ్ ఇట్ హియర్ ఇన్ అ గ్రాండ్ వే. మీరే చూస్తారు, కంప్లైంట్లు కూడా రావచ్చు ఎందుకు ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారని. కానీ ప్రతి సినిమాకి అది కావాలి. మా లాంటి హీరోలు వచ్చి అన్ని చోట్ల పోయి మా సినిమా అందాలంటే డెఫినెట్గా వీ నీడ్ గుడ్ పబ్లిసిటీ. ఆ విధంగా ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మధు సార్ ఇస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఇవాళ మీరు చూసిన థియేట్రికల్ ట్రైలర్ వచ్చి ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక టీజర్ లాగా ఈ సినిమా ఎలా ఉంటుందని. 100% పార్ట్ టూ అంటే ఎందుకు 13 సంవత్సరాలు అయిందంటే పార్ట్ టూ లింగు చెప్పినట్టు పార్ట్ వన్ కంటే బెటర్గా ఉండాలి, అప్పుడే పండుతుందని. ప్రతిసారి లింగు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు లింగుకి లింగు వణుకుతాడు, నేను విన్నప్పుడు లేదరా మన ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటే కూడా పర్వాలేదు, మనం దానికంటే బెటర్ సినిమా చేయాలి లేకపోతే వదిలేద్దాం అని. నాకు తెలిసి గజనీ మొహమ్మద్ లాగా 12 సార్లు 13 సార్లు వచ్చాడు నా దగ్గర. ప్రతిసారి కలిసినప్పుడు కాదురా ఏదో ఒకటి మిస్ అవుతుంది, వద్దు మళ్ళీ కలుద్దాం. అప్పుడు పందెంగుడి 2 కూడా కాదు, వేరే వేరే స్క్రిప్ట్లు కూడా చెప్పేవాడు. బట్ అదేమో తెలియదు, దేవుడు అనేది ఆ టైంలో ఒక మనిషికి ఒక వ్యక్తికి అది ఇస్తాడని చెప్తారు. మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ సామి ఈ సామి ద్వారా నాకు ఒక మంచి స్క్రిప్ట్ ఈ టైంలో వచ్చి ఇస్తాడనేది నాకు తెలియదు. 25th ఫిల్మ్ రెండో సినిమా చేసిన లింగసామి మళ్ళీ 25వ సినిమా కరెక్ట్గా నాకు వచ్చి ఈ స్క్రిప్ట్ ఇచ్చేదికి కరెక్ట్గా అది నేను ఐ షుడ్ థ్యాంక్ ఓన్లీ గాడ్. ఈ సినిమాలో ద బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హోల్ థింగ్ ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్లు వచ్చి అంత బాగుంటుంది. అంటే వేరియేషన్స్, ఫస్ట్ కీర్తి గురించి చెప్పాలంటే లైక్ అ గుడ్ ఫ్రెండ్. కీర్తి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మహానటి రిలీజ్ అవ్వలేదు. మహానటిలో ఉన్న ఒక చిన్న క్లిప్పింగ్, ఒక లెంతీ డైలాగు, లెంతీ రియాక్షన్ చేసే ఒక ఆ స్టార్ కేస్ పక్కన ఒక క్లిప్పింగ్ నాకు చూపించింది. ఇట్ ఈస్ 100% కన్ఫర్మ్డ్ వేరేదో కారణాలుగా ఉన్నా కూడా పర్వాలే, బట్ 100% కీర్తి సురేష్ విల్ బీ ద నేషనల్ అవార్డ్ విన్నర్ ఫర్ బెస్ట్ యాక్టర్స్ అనేది ఏ మార్పు లేదు. వెన్ ఐ సీ ద ఫిల్మ్ అగైన్ అండ్ అగైన్, కీర్తి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. వీలింగ్ చేసింది, హీరో కంటే ఎక్కువ స్టంట్లు చేసింది. వీలింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీలు తీసింది. అది కాకుండా మామూలుగా హీరోలకే ఎక్కువ సింగిల్ షాట్ డాన్సులు పెడతారు, నాకు చాలా ఆశగా ఉంది అది చూపించడానికి మీకు. యూజువల్గా నాకే నా సినిమాలో నేనే ఎక్కువ ఆడతాను, కానీ ఫస్ట్ టైం వచ్చి ఒక అమ్మాయి ఆడేది చూసి నేను అలా చూస్తుంటాను. ఒక డాన్స్ బిట్ ఉంది కీర్తికి అండ్
అది ఎక్కడ అది నాకు తెలియదు, అది ద మీనింగ్ ఆఫ్ దట్. బట్ అందరూ చెప్పినట్టు క్లీషేడ్గా చెప్తాను, మా కెమిస్ట్రీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. సినిమా చూసిన వాళ్ళు కూడా చెప్పారు. నౌ కమింగ్ టు ద ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్, ఇంకొక పాత్ర వరలక్ష్మి. ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ నాకు కరెక్ట్గా ఒక సినిమాకి పండుతుందంటారు క్యారెక్టర్లు. ఆ విధంగా లింగుకి వచ్చి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ క్యారెక్టర్. తెలుగులో పేరు తెలీదు కానీ తమిళ్లో పేచి అన్న క్యారెక్టరు. ఆయన పర్మిషన్తో మీకు చెప్తాను, సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే వరలక్ష్మి ఈ సినిమాలో అదర కొట్టేసిందిరా అని చెప్తారు 100%. విశాల్ మర్చిపోతారు, అందరిని మర్చిపోతారు, కీర్తిని మర్చి. కీర్తి కూడా కొంత అప్పుడే బండికి బైకులు స్టార్ట్ చేసి బండి ఎక్కి వెళ్తున్నప్పుడు ఆ కీర్తి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ అయ్యా, చాలా బాగా చేసింది, క్యూట్గా ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్తా వెళ్తా ఈ డైరెక్టర్ వచ్చి చాలా బాగా చేశాడు దర్శకత్వం, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాగా చేశాడు. ఇంటికి వెళ్ళి ఆ కారు పెట్టిన తర్వాత రాజ్ కిరణ్ గారు అంత బాగుంది క్యారెక్టరు, ఫైట్లు ఎక్స్ట్రాడినరీ. మళ్ళీ పడుకునేటప్పుడే, ఇది నేను నైట్ షోకి చెప్తున్నాను, అప్పుడు చెప్తారు అవును కదా విశాల్ను ఒక హీరో ఉన్నాడు కదా ఈ సినిమాలో, అలాగే ఉన్నాడు 13 సంవత్సరాల తర్వాత వాడు అలాగే ఉన్నాడు, చాలా బాగా చేసాడు కుర్రాడు అని నాకు లాస్ట్లో రోలింగ్ టైట్లో ఇలా లాస్ట్లో వచ్చి మెస్సు డ్రైవర్ల పేరు వేస్తారు చూడండి, అలా వచ్చి లాస్ట్లో నా పేరు వస్తుంది. బట్ వచ్చేది కన్ఫర్ము, కానీ నాకు ఈ ఆర్డర్లో వస్తుంది అనేది నాకు గర్వంగా ఉంది. వరలక్ష్మి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ఎస్పెషల్గా క్లైమాక్స్లో మీకు ఒక విషయం, ఒక ట్రీట్ ఉంది. నాకు విసిల్ కొట్టడం రావద్దు, బట్ సినిమా థియేటర్కి వెళ్ళి ఒక షాట్ ఉంది, ఒకే ఒక షాటు, అది నిజంగా న్యాచురల్గా చేసింది, న్యాచురల్గా ఒక విషయం చేసిందండి. ఈ కత్తి చేసేది కూడా పర్వాలేదు, అది మామూలు విషయం కాదు. బట్ హీరో హీరోయిన్ అలా నిలబడేటప్పుడు మీరందరూ నేను చెప్పింది, ఇవాళ చెప్పింది మీకు ఆ రోజు గుర్తొస్తుంది. షీస్ డాన్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ అందరూ టెక్నీషియన్ సంబంధించిన అన్ని టెక్నీషియన్లు కానీ నటించిన అందరూ నటులందరికి బీ రెడీ, పార్ట్ 3 వచ్చి త్వరలో తప్పకుండా స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ మీరు అదే లింగు అడిగాను, కీర్తి ఉందా పార్ట్ 3 అని, నువ్వు ఉంటున్నావో లేదో నాకు తెలీదు, కీర్తి ఉంది పార్ట్ 3లో, పార్ట్ 4లో, పార్ట్ 5లో అని చెప్పాడు. అందుకే నేను కాదు నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా, నేను వస్తే మళ్ళీ నేనే హీరోగా పెట్టి నువ్వు చేయాలి, వేరే మార్గం లేదు. సో పార్ట్ 3కి నేనే బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఆర్టిస్టు పార్ట్ 3లో కీర్తి అనేది అతని ద్వారా నేను తెలుసుకున్నాను. సో ఇట్ ఈస్ అ నైస్ థింగ్. తెలుగు ప్రేక్షకులు కానీ అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళీ ఆడియో లాంచ్ అప్పుడు మిమ్మల్ని అందరికీ కలుస్తాను. మరి తప్పకుండా, యు హ్యావ్ అ ఫెస్టివల్, డ్యూరింగ్ అ ఫెస్టివల్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ అక్టోబర్ 18th. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, మీరు అందరూ బాగుండాలి. Subscribe. Keep subscribing. Subscribe. Follow watching Silly Monks Network.